సాధించాలనే పట్టుదల ఉంటే చాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి విజయం సాధించవచ్చని నిరూపించింది తమిళనాడుకి చెందిన గిరిజన మహిళ శ్రీపతి ఆధునిక సమాజానికి దూరంగా తువించి కుప్పం అనే మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన శ్రీపతికి కనీస సౌకర్యాలు లేకపోవడం తమకున్న హక్కుల గురించి తెలియకపోవడం సమస్య వచ్చినా ప్రశ్నించేవారు లేకపోవడం గురించి ఆలోచించింది ఎప్పటికైనా ఎలా అయినా లా చదివి జడ్జ్ అవ్వాలనుకుంది బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తవడంతోనే శ్రీపతికి తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు భర్త అంబులెన్స్ డ్రైవర్ శ్రీపతికి ఆమె భర్త ప్రోత్సాహం లభించింది తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చే టైంకి శ్రీపతి గర్భవతి అయినా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యింది తీరా చూస్తే డెలివరీ డేట్ ఎగ్జామ్ డేట్ ఒక్కటే కానీ ఒక్కరోజు ముందుగా డెలివరీ అయింది ఆ మరుసటి రోజు డాక్టర్లు వద్దుంటున్నా సరే వారిని ఒప్పించి రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి పురిటి నొప్పులు భరిస్తూ ఎగ్జామ్ రాసింది ఆమె దీక్ష ఫలించి సివిల్ జడ్జ్గా ఎంపికైంది తన లైఫ్ జర్నీ తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఆమెను అభినందించారు